హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డుతో కారం తయారు చేసుకుందామండి. కోడిగుడ్డు కారం ఏంటి? నల్లగారం, సంబార్ కారం, రొయ్యలు కారం, ఇవన్నీ మాకు తెలుసు. కోడిగుడ్డు కారం ఏంటనుకుంటున్నారా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా పాతకాలం వంట. మేము చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇది తరచుగా చేసేదండి. కోడిగుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు కారం వేసుకుని పక్కన గుడ్డు పెట్టుకుని తింటా ఉంటుంటే ఉంటుంది, ఆహాహా, అది మజానే వేరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పటి రోజుల్లో మనం చేసుకునే కొత్త రకం వంటలు ఎంత టేస్టీగా ఉంటాయో, అలాగే పాతకాలం మన అమ్మమ్మలు, తాతయ్యలు, ఇంకా ఉంటారు కదండి పెద్దమ్మలు, పెదనాన్నలు, వాళ్ళందరూ చేసే వంటలు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. అసలు ఏమాత్రం పేరు పెట్టడానికి ఉండదండి. అంత రుచికరమైన, అంత టేస్టీ అయిన వాళ్ళు చేసినట్టే మరి ఈ కోడిగుడ్డు కారం ఎలా చేయాలి, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. బాండీ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నూనె కూడా వేడయిందండి. మరి నేను ముందుగానే 5 కోడిగుడ్లు తీసుకుని ఇలా ఉడకబెట్టుకుని పైన పెంకు తీసేసి అలాగే మధ్యలోకి 4 పక్కల ఘాట్లు పెట్టానండి నైఫ్తో. మరి ఈ విధంగా రెడీ అయినటువంటి కోడిగుడ్లని మనం కాచుకున్నటువంటి నూనె ఉంది కదండి బాండీలో, దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మరి ఈరోజు దీనిలో నేను ఉప్పు కానీ కారం కానీ వేయట్లేదండి. కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు చాలామంది వేస్తారు, అది కూడా టేస్టీగా ఉంటుంది. మరి నేనైతే ఈరోజు వేయట్లేదు, ఇలాగే వండేస్తున్నాను. ఇదే బాండీలో మరి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కోడిగుడ్డు కారానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే మనం చేసుకున్నటువంటి గుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 5 తీసుకున్నానండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి. ఇలా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని మరి బాండీలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 1 పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలతో కలిపి. నెక్స్ట్ దీనిలో నేను కొంచెమంత కరివేపాకు వేస్తున్నాను. ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి మనం చేసే గుడ్డు కారం. చాలామంది ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి. నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది, వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి మన ఉల్లిపాయలు. నెక్స్ట్ దీనిలో నేను 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ కోడిగుడ్డు ఫ్రైలో మనం సీక్రెట్ మసాలా వేస్తామండి. ఆ మసాలా వల్లే, అంటే కారం ఇవన్నీ కలిపేస్తామండి, దాని వల్లే మన గుడ్డు కారం మరింత టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ దీనిలో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మరి ఉప్పు అన్నది మీ ఇష్టమండి, మీకు టేస్ట్కి ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకుందాం. చెప్పటం కాదు కానీ మీరు ఒక్కసారి ఈ గుడ్డు కారం ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మీరే చెప్తారు అంత టేస్టీగా ఉందండి రత్నా గారు అని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరిగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లని, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా కోడిగుడ్లు, ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కదండి. మరి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఈ కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కోడిగుడ్డుకి కారం తయారు చేసుకుందామండి. గుడ్డు కారం కదా, కారం తయారు చేసుకుందాం. కారం తయారు చేసుకోవడానికి నేను 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నానండి,
అర స్పూన్ సోంపు తీసుకున్నాను. సోంపు అన్నది పూర్తిగా మీకు ఆప్షన్ అండి, మరి మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, నేను మట్టికి వేసుకుంటున్నానండి. అలాగే ఒక అర టీ స్పూన్ కళ్ళుప్పు తీసుకున్నాను, రెండు వచ్చేసి లవంగాయలు, ఒక దాల్చిన చెక్క ముక్క, చిన్న ముక్కలు రెండండి, అలాగే రెండు యాలకులు కూడా తీసుకున్నాను. పుట్నాల పప్పు వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల తీసుకున్నానండి, అదేనండి వేపిన శనగపప్పు అంటారు కదా అది. అలాగే మరి నేను వెల్లుల్లి రెబ్బలండి 4 నుంచి 5 వరకు ఉంటాయి, చిన్న చిన్నవి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. ఇది వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. ఎండు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మసాలాలన్నీ ఉన్నాయి కదండి, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మిక్సీ చేసుకుందామండి. మెత్తని పొడిలాగా చేసుకోవాలండి. చూడండి, మీకు కానీ మరి రోలు అందుబాటులో ఉంటే చక్కగా రోట్లో వేసుకుని దంచుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది గుడ్డు కారం. మనం వేసే ఈ వేపిన శనగపప్పు ఉంది కదండి, పుట్నాల పప్పు, దీనివల్లే మన గుడ్డు కారం మంచి టేస్టీగా రుచిగా ఉంటుందండి. మరి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పైన మూత పెట్టి మిక్సీ చేసుకుని వస్తానండి. చూడండి ఇలా ఈ విధంగా పొడిలాగా ఉండాలండి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నేను మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కారం, దాన్ని వేసుకుంటున్నానండి. చక్కగా కూర అంతా వేసుకోవాలండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. నాకు 2 టేబుల్ స్పూన్ల కారం మిగిలిపోయిందండి, అది పక్కన పెట్టుకుంటున్నాను. అది నెక్స్ట్ టైం చేసినప్పుడు కూర మళ్ళీ చేసుకుంటాం కదండి అప్పుడు ఉపయోగిస్తాను. ఒకసారి కలుపుకుందాం చూడండి, ఎంత మంచి వాసన వస్తుందోనండి. మీకు వాసన తెలియదు కానీ వండుతున్న నాకైతే మంచి సువాసన వస్తుందండి, మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి. మరి కారం వేసిన తర్వాత కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే కూర మాడిపోతుంది గుడ్డు కారం. మరి ఇప్పుడు పైన మూత పెట్టుకుని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి, మనం ప్రిపేర్ చేసినటువంటి కారం చక్కగా కోడిగుడ్లకి అలాగే ఉల్లిపాయలు కూడా బాగా పట్టిందండి. మరి కూర కొంచెమే అనుకుంటున్నారా, చాలా ఈ కూర కొంచెమైనా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అది కూడా వర్షం పడే రోజు ట్రై చేశారనుకోండి, ఆహా ఆ వర్షానికి ఈ కారానికి గుడ్డు కారానికి ఎంత హాయిగా ఉంటుందంటే చెప్పలేమండి, టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా ఎంతో గుమగుమలాడే మన గుడ్డు కారం రెడీ అయిపోయింది. మరి మీరు కానీ మరి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.